మరో వంక చంద్రబాబు నాయుడు గారిని చూడండి మరో వంక రైతుకు శత్రువైన చంద్రబాబు వ్యాపారం దండగన్న చంద్రబాబు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకునే దానికి ఆ తీగలు తరమవుతాయి అని చెప్పి చెప్పిన చంద్రబాబు తొలి సంతకంతో మొత్తం వ్యాపార రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి పొరపాటున ఓటు వేసిన రైతుల్ని నిలువున ముంచిన ఈ చంద్రబాబు నిన్నగాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామా కంపెనీ మాదిరి ఒక షో జరిగింది ఆ డ్రామా పేరు మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు ఆ డ్రామా చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఆ డ్రామాలో అక్షరాల 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి మళ్ళీ తామే ఆ మనిషి యుగపురుషుడని ఆ మనిషి శకపురుషుడని ఆ మనిషి రాముడని ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్ళీ ఫోటోకు దండ వేస్తారు మహానాడులో సాక్షాత్తుగా జరుగుతా ఉన్న డ్రామా ఆ మహానాడు డ్రామాకు ముందు వీళ్ళంతా కూడా ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఆ మహానాడు డ్రామాకు ముందు వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటో తెలుసా తమ పార్టీ అట తమ పార్టీ ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్ మేనిఫెస్టోను ముందే వాళ్ళంతా ముందే ప్రకటించారు నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యం అనిపించింది మేనిఫెస్టోను ఒక ఆకర్షణీయమైన మేనిఫెస్టో కింద సంబోధించి ప్రకటించడం ఈ మాట వింటే నాకు నిజంగా కొన్ని కొన్ని పాత్రలు కొన్ని కొన్ని కథలు కూడా గుర్తుకొస్తాయి మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది పసిపిల్లవాడైన కృష్ణుడిని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెబుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగానే మోసపూరిత స్త్రీ వేషంలో రావటం గుర్తుకొచ్చింది అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గర